ఈ రోజు నుంచి నేను 3 రూపాయల పెన్ను, 5 రూపాయల బుక్, ఫ్రంట్ పాకెట్ లో పెన్ను, బ్యాక్ పాకెట్ లో బుక్ పెట్టుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ, మార్నింగ్ పూట డబుల్ ఎగ్ దోశ, మధ్యాహ్నం ఒక మంచి బిర్యానీ, ఈవినింగ్ ఒక మంచి ఎగ్ కుర్మా పరోటా, ఇలా నేను క్యాలరీస్ కౌంట్ చేసుకొని హ్యాపీగా తింటా రోజు మొత్తం. ఎందుకంటే ప్రోటీన్ మొత్తం కార్బ్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇంకా క్యాలరీస్ కౌంట్ చేసుకుంటా కదా, ఇంకా నాకేం ఫరక పడుతుంది? ఇప్పుడు చెప్తున్నా వినండి, ఇలా నేనే కాదు ఎవరు చెప్పినా అస్సలు నమ్మకండి. అసలు అది ఫిట్నెసే కాదు, వాటిలో వచ్చే ఆయిల్స్ అనేవి మనకి చాలా చాలా డేంజర్. ఒకసారి మీరు వెళ్ళి ఇలా ఎవరైనా ఫుడ్ తినవని తీసుకెళ్లి ఒక్కసారి లిక్విడ్ ప్రోబాల్ టెస్ట్ చేయమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బాడీలో ఎన్ని రోగాలు ఉన్నాయో. గైస్, మన మనసులో ఇవాళ రేపు ఎవరు తినకుండా ఉండరు, ప్రతి ఒక్కరూ తింటాం. బట్ తినండి, దాన్ని ఫిట్నెస్ లో కలపకండి. క్యాలరీస్ మెజర్ చేసుకొని క్యాలరీస్ కౌంట్ చేసుకొని తినొచ్చు అని. ఒకవేళ నీకు తినబుద్ది అయితే వెళ్ళి తిను, నువ్వు నెక్స్ట్ డే నుంచి ప్రాపర్ డైట్, ప్రాపర్ గా వర్కౌట్ చేసుకుంటూ మెయింటైన్ చేయి, ప్రాబ్లం పడదు. క్యాలరీస్ బ్యాలెన్స్ చేసి ఏదైనా తినొచ్చు అని చెప్పేసి ఆ భ్రమలో పడిపో, మాకు చాలా అంటే చాలా డేంజర్. వాటికి పెట్టే పైసలు మంచి డైట్ వస్తుంది అబ్బా, మనకి మస్తు డైట్ వస్తుంది. సో మంచి డైట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. సో ఫైనల్ గా న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్, దాన్ని ఎవడు మార్చలేడు. ఫుల్ డెడికేషన్ గా ఉండి క్లీన్ డైట్ మెయింటైన్ చేసావా అని వెళ్ళి ఒక్కసారి అడుగు, అసలు నీకు న్యూట్రిషన్ అంటే ఏందో చెప్తాడు.